రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 26 మందిని కర్నూలు జిల్లా పతికొండ మండలం సభాష్పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 26 మందిపై రోడ్డు షీటర్ల కింద కేసు నమోదు చేసినట్లు పతికొండ రూరల్ సిఐడివి నారాయణ రెడ్డి తెలియజేశారు. 20 తారీఖు రణగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సభాష్పురం గ్రామ పంచాయతీలో సాయంత్రం పూట జరిగిన గొడవలు ఇరువురు పరస్పరం రెండు వర్గాలుగా విడిపోయి గ్రామంలో చిన్న విషయం పెద్ద గొడవగా తయారైన సందర్భంగా ఆ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు 26 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. వీరందరికీ కరోనా టెస్ట్ చేయించిన తర్వాత కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా కొట్లాడ జరిగితే చాలా కఠినంగా చర్యలు తీసుకోబడని కూడా తెలియజేయడం జరుగుతుంది. వీరందరి మీద కూడా అవసరమైతే రౌడీ షీట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతమైతే పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.